हेलो गाइस, आप सबका स्वागत है आपके फेवरेट रिएक्शन चैनल में। और आज हम लेके आए चिटी सॉन्ग का जो पूरा प्रीलूड सीन और पूरा उस सॉन्ग का सीन का रिएक्शन। लाइक चिटी सॉन्ग लोगों ने हमें बताया था कि लाइक जो वहाँ पे आया हुआ है, यूट्यूब पे आया हुआ है, उसमें तो काफ़ी चीज़ें काटी गई हैं, लेकिन एक्चुअली जो उसमें चिटी सॉन्ग है वो बहुत ज़बरदस्त है एंड आपको बहुत सारी चीज़ उसमें देखने को मिलेंगे एंड साथ में उसका थोड़ा प्रीलूड का सीन भी है। तो फिर ये वाला सीन कैसा होगा? ये इसका मूवी का जो हमने लास्ट सीन देखा था उनमें सबका इंट्रोडक्शन काइंड ऑफ हो रहा था, तो देखने में काफ़ी मज़ा आया एंड काफ़ी इंटरेस्ट बना था कि आगे ये लोग कैसे कैरी ऑन करेंगे पूरी मूवी में। एंड अब ये लोग फाइनली आ चुके हैं हैदराबाद एंड अब यू नो सब कुछ अपनी लाइफ आगे जी रहे इनके हिसाब से। तो अब इसमें ये है कि इन्हें कोई लड़की भी मिल गई है, अब तीन फ्रेंड्स के बीच में एक लड़की आ जाए अगर तो और ज्यादा इंटरेस्टिंग हो जाता है। देखते हैं कि इस सीन में क्या होने वाला है। तो बहुत कमाल का देते, फिर आप भी देखो, हम भी देते हैं। लेट्स स्टार्ट। सिटी बीर, सिटी बीर रहा। हाय, बियर है हाथ में। సీదా బట లడికి సాలదు। హాయ్ హాయ్, ఇది మీదేనా? బై మిస్టేక్ మా ఫ్లాట్ కొచ్చింది, చౌకిపేట అని రాసి ఉంది సో। అయ్యో, ఇది మాదేనండి, మీ తానికి వచ్చింది అది। నో ప్రాబ్లం, చాలా థాంక్స్ అండి। ఓకే, నేను వెళ్తానండి, బీరా కాఫీ తాగండి। ఇప్పుడు కాదు, ఫస్ట్ టైం వచ్చింది కదా, జస్ట్ 5 మినిట్స్ రండి। ఓకే, మీరేం చేస్తుంటారు? లేడీస్ ఎంపవర్మెంట్, లేడీస్ ఎంపవర్మెంట్ కోసం నా వాళ్ళ ఎంపవర్మెంట్ గ్రేట్ అండి। మరి జాబ్ అది ప్రస్తుతానికైతే కొంచెం స్ట్రగ్లింగ్ అండి। మీరండి? నేను కూడా స్ట్రగ్లింగ్। మరి మీరు? అంటే చిన్నప్పటి నుంచి స్ట్రగ్లింగ్ అండి, అంటే మా పేరెంట్స్ మా మీద అసలు నమ్మకం లేదండి। ఇప్పుడు నేను 10th పాస్ అయినప్పుడు మా నాన్న అసలు నమ్మలేడు, ఫుల్ షాక్ లో ఉండే। నేను ఎందుకు ఎందుకురా, నేనే షాక్ అయినా। ఊర్ల ముందు జోక్ అనేక రెడీగా ఉంటాడు, మటన్ షాప్ ముందు కుక్క లెక్క। నేను రైస్ పెడతారా, కాఫీ పెట్టా? ఎందుమా పోరింటికి వచ్చేసింది ఇంద్రా, ఇక రేపటి సంది నేను బంజారా సల్లుడు మామా। ఆగే కదా సోతే లాగే మన లైఫ్ లోకి వెళ్ళి ఇక జోగిపేట డిలీట్, మీకు డిలీట్ అంటే తెలియదు కదా, తీసేయర్రి అమ్మాయి ముందు జోయిపేట లెక్కలు చేయకుర్రి, నా లెక్క డీసెంట్ అయి వచ్చేసింది। ఓ వెల్, ఒకటే అండి, ఓ సారీ, నాకైతే ఇక్కడ ఈ అపార్ట్మెంట్ మస్తు సెట్ అయింది, ఈ హైదరాబాద్ వాతావరణం అంతా ఈడనే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా। అవునా? కానీ నాకైతే ఒక విలేజ్ లో సెటిల్ అవ్వాలని ఉంది। అరే, మీ జోగిపేట బాగుంటదంటే చెప్పండి, ఒక మంచి ఫామ్ హౌస్ తీసుకొని సెటిల్ అయిపోతాడు। నీ ముఖం అంటే జోగిపేట జోగిపేట అనుకోరి, ఎవరమ్మా? అయ్యా, నాన్నగారా? సారీ, 1 నిమిషం। ఆ నాన్నగారు, అరే అది కొరియా చూసినావురా? ఆ అదే చూస్తున్నా, ఏం పంపించను? నీ పేరు మీద శ్రీకాంత్ లేడీస్ ఎంపోరియం అని షాప్ పెడదాం అనుకుంటున్నా, ఏమంటావు? అదే 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 చెప్తా నేను నీకు, అది మన సార్ ఇట్లాంటి ఫోటోలు పంపించిన సంపి అది కాదు రా, ఇక్కడ లేడీస్ అందరు వెయిటింగ్ అయ్యి। అదే నాన్నగారు, మీ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు నాకు, రైట్? మా డాడీ అండి, ఓకే, నాకు ఇష్టం లేని పనులన్నీ చేయమంటుంటాడు, నాకేమో కష్టం అవుతుంటుంది। ఏం చేస్తారు మీ డాడీ? ఆర్మీ ఇంద్రా, మందులు వేసుకో। అదే సారీ, ఆర్మీ బాడీ అంట నాది, ఇక ఆర్మీ బాడీ ఉన్నంత మాత్రాన ఆర్మీ జాయిన్ అయిపోతారా? ఏంది చెప్తే ఈనాడు, మీరేం చేస్తారండి? నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం, కానీ నాన్న గురించి ఏదో ఒక కోర్స్ చేస్తున్నా, కానీ నాకు అందులో 0 నాలెడ్జ్, ఏదో చిట్టులు పెట్టి పాస్ అవుతా। నాకు కూడా డాన్స్ అంటే చాలా పిచ్చండి, ఒక్క బరాత్ వదలా నేనైతే విజయవాడ మర్ఫాండ్ అది మనకి చాలా ఎగ్జైటింగ్ సౌండ్ అండి। టీ చాలా బాగుంది కానీ అది కాఫీ అండి, చూడడానికి చాలా మంచివాడు, ఎవరైనా చూస్తే నిజంగానే మంచివాడు అనుకుంటారు। అనుకోవడం ఏందండి, నేను నిజానికి చాలా మంచివాడినండి,
మీరు ఎప్పుడన్నా గూగుల్లో పోయి గుడ్నెస్ అని కొట్టుర్రి, సెర్చింగ్ ఫర్ శ్రీకాంత్ అని వస్తుంది. ఓహో సరే మళ్ళీ ఉంటా నేను విష్ణుప్రియ. అయ్యా సారీ కృష్ణవేణి కదా. మళ్ళా అవును మొన్న చిట్టి అని ఎందుకు పిలిచినావు? నిజం చెప్పాలా? ఎందుకోనండి మిమ్మల్ని చూస్తే నాకు చిట్టి అని పిలవాలనిపించింది. ఏమన్నా ప్రాబ్లమా? పింకీ అని పిలవమంటారా పోనీ? అంటే నా చిట్టి మదర్ చిట్టి. శ్యామిలీ, శ్యామిలీ. నా పేరు శ్యామిలీ కాదు, నా పేరు చిట్టి. అమ్మా నిన్న ఇంకా చిట్టి అనే వాళ్ళు ఎవరు లేరమ్మా. చిట్టి कॉमेडी करने से एकदम से वो आ गया. सॉरी. నమస్తే సార్, మీ కొరియర్ తీసుకున్నారుగా. నువ్వు ఇస్తే తీసుకుంటాంరా. ఏం సార్, నన్ను అనుమానిస్తున్నారు. పరువు కోసం ప్రాణాలు ఇచ్చే ఫ్యామిలీ సార్ మాది. కొరియర్ ఇయ్యరా. శ్యామిలీ మేడం, నా దగ్గర నుండి తీసుకొని సార్కి ఇస్తానారు కదా, ఇవ్వలేదా? కూదిలియాదండి కదా. దేవుడు వలదా. చిట్టి అదే అటామిక్స్ మిస్ అయింది. డాన్స్ కదా. సార్ ఎన్ని సినిమాల్లో చూడలేదు సార్ ఇది. స్టార్టింగ్ ఇట్లా గూ అని కూడా కోపంగా నిలబడతారు, తర్వాత మెల్ల మీరే డాన్స్ చేసుకుంటారు సార్. అంతే కదా, అంతే కదా, రండి సార్. और की मर्सिडीज के ऊपर ही है. अरे गाड़ी वो है. अभी हमारी गाड़ी बैठो. అందరు ఆమె బడి జగ ఓలే. అరే మరి ఆ
उनके बाप के सामने बहुत क्यूट रिलेशनशिप दिखाई गई. वाह, बहुत क्यूटली बनाया हुआ था. इनकी दोनों की जोड़ी बहुत क्यूट लग रही थी जिस तरीके से वो कर रहे थे. लेकिन उन्होंने देखे थे तो बहुत झूठ बोले अपनी रिलेशनशिप को स्टार्ट करने के लिए. किस तरीके से ये हूँ वो हूँ, बाप मेरा आर्मी में है, मेरे को आर्मी भेजना चाहते हैं, फिर वो लेडीज एम्पावरमेंट के लिए काम करते. वो बेस्ट जोक था, वो बहुत मस्त लगा था. वही उनकी फ्रेंड ने संभाल लिया एकदम. हाँ. एम्पोरियम बोलते बोलते एम्पावरमेंट पे चले गए. वही, और ऊपर से फिर उसके बाद पूरा का पूरा उनका जो अगर देखा जाए तो जिस तरीके से उनके पीछे पड़े रहे, उनके फादर देखा जाए तो काफी जेल है. लाइक उतना हाँ? कुछ कर नहीं रहे थे. लाइक पहले मना जरूर कर रहे, लेकिन उसके बाद भी लाइक दिन को दिखे नॉर्मली तो फादर्स कहते थे नहीं मिलना, नहीं ये नहीं करना. वैसा एक्चुअली नहीं है, वो लोग मिल भी रहे हैं तो उसके साथ थोड़ा छेड़खानी कर रहे हैं, हटा रहे हैं, उसको भगा रहे हैं. एंड बहुत मजेदार बनाया गया. फिर जो उनका वो जो जब वो यहाँ होटल में गए थे. हाँ. तो किस तरीके से लाइक वो फोन करते, अभी वो किसी का फोन तो आना चाहिए और आया. फिर उसके बाद उसको बता रहे भाई मैं यहाँ आया हूँ. तो मतलब वो छोटी छोटी चीज़ें जो है ना, वो काइंड ऑफ एक वो मिडिल क्लास है तो उस तरीके की है. और फिर उसको दिखाना कि कितना उनको मजा आ रही है साथ में, वो लड़की साथ है तो वो खुश भी इतना हो रहे हैं कि भाई इनका दामाद बनने वाला हूँ मैं, बंजारा हिल्स का दामाद बनूंगा वैसे करके. तो बहुत सही सीन लगा भाई. पूरी एक रिलेशनशिप बताई गई थी, क्यूट रिलेशन, बट बीच बीच में ना कॉमेडी कंटेंट भी डाले गए थे. जैसे जब वो कॉफी बना के लाए तो उन्होंने स्मेल की एंड पी भी नहीं, बोला चाय अच्छी है, फिर वो बोलते कॉफी है. फिर जिस ये कॉमेडी कंटेंट था, फिर जिस तरीके से उनके फ्रेंड इंटरप्ट कर रहे थे सारे, वो भी मजा आया. फिर जब वो उन्होंने बताया कि वो चिट्टी उन्हें बुलाते हैं तो वो उनके बीच में जो कन्वर्सेशन हुआ वो ही क्यूट था. फिर उनकी भी गट्स की तारीफ करनी पड़ेगी लड़के की भी, कि उनके फादर के सामने इतनी वो हिम्मत बता रहे कि मिल रहे हैं और सब कर रहे हैं. फिर जब वो दूसरे लड़के से मिल रहे थे तो सबके सामने उसका हाथ पकड़ के ले आए. तो ये सब जो चीजें बताई गई, काफी क्यूट रिलेशन लगा इनका. स्टार्टिंग में तो ऑफ कोर्स सब क्यूट ही रहता, देखते हैं आगे जाके इनका कैसे बनता है. बाकी दोनों लग भी साथ में बहुत क्यूट रहे एंड देखने में भी सीन बहुत मस्त, एंड एक्सप्रेशन भी बहुत क्यूट है वो लड़की के भी और साथ में नवीन पॉली शेट्टी के भी. दोनों के इतने अच्छे एक्सप्रेशंस थे, दोनों इतना क्यूटली हैंडल कर रहे थे. फिर वो जो बीच में दिखाया जब वो बेंच पे बैठे थे कि वो लड़की ने ही वॉचमैन से पार्सल लिया था उन्हें देने के लिए ताकि वो उनसे मिल पाए, तो वो भी एक चीज अच्छी थी. वही मतलब वो लड़की ने इनिशिएट किया था कहने के, उसको भी वो अच्छे लग रहे थे. तो बहुत सही सीन था. आप लोग कैसे लगा कमेंट जरूर बताएगा, ऐसे लाइक करते जाए, कमेंट करते जाए, शेयर करते जाए, सब्सक्राइब करते जाए.